భారత దేశంలో 69 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లలో మనం కూడా ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళు కూడా కొందరు. అయితే వాట్సాప్లు ఇవన్నీ పెరిగిన తర్వాత అందరూ ఇళ్ల దగ్గర ఉండి రకరకాల మంచి వార్తలు, చెడు వార్తలు, అబద్ధాలు, పుకార్లు కూడా వింటున్న దశలో రోడ్డు మీదకి వచ్చి మా బస్సు ద్వారానో బండి ద్వారానో వచ్చి ఈ పిఎఫ్ ఆఫీస్ దగ్గరికి మన సంఘం పిలుపుని గౌరవించి, మన సంఘం మీద నమ్మకం ఉంచి, మన అందరినీ కలుపుకెళ్తున్న మన ధోరణి గ్రహించి అందరూ కూడా కుల మత ప్రాంత పార్టీ విభేదాలు లేకుండా ఈ పెన్షన్ అసోసియేషన్ అందరిది, అందరికీ రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని మనం జయప్రదం చేయాలి. విశాఖపట్నంలో జరిగితేనే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఈ యొక్క పెన్షన్ యొక్క యాజిటేషన్ ద్వారా యొక్క ప్రతిబింబం అనేది కనిపిస్తుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క ధర్నాకు వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ఈ రాష్ట్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మన విశాఖపట్నంలో ఈ పిఎఫ్ ఆఫీస్ దగ్గర జరిగినట్టు ధర్నా భారతదేశంలోనే చాలా లిమిటెడ్ ప్రదేశాల్లో జరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు. 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఒక ఈ యొక్క మన యొక్క సమస్య మీద గ్యాదర్ అవడం అనేది అన్ని పరిశ్రమల నుంచి అన్ని రకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఒక దగ్గర ఒకే ఉమ్మడి ఆశయం, అదేంటంటే మన పెన్షన్ పెరగాలి. మనకు అన్యాయం జరిగింది. 35 నుంచి 40 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ఉద్యోగి కార్మికుడు కానీ కనీసమైనటువంటి అవసరాలు తీరటం లేదు అనేది 1995లో ఈ పెన్షన్ పెట్టినప్పుడే ఈ పెన్షన్ చాలా దుర్మార్గమైంది అనేది చెప్పాం. మనందరం కూడా డిస్కస్ చేసుకున్నాం కంపెనీల్లో. ఏమైనా మన ఇష్టం మీద జరగదు. భారతదేశ ప్రభుత్వాలు, మెజారిటీ ఎంపీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీని పెట్టింది అవుతుంది. కానీ అయితే సరైన రిప్రెషన్, సరైన దాని ప్రతిఘటన ఇచ్చాము ఆ రోజునంటే ఆ రోజు ప్రతిఘటన కూడా ఈ రోజు ఇచ్చినట్టుగా ఆ రోజు ప్రతిఘటన ఇవ్వలేదు. దాని మీద భ్రమలు ఉన్నాయి. పాలక వర్గాలు భ్రమలు